సోరకాయ సగ్గు బియ్యం బాస్మతి రైస్ తో ఖీర్. దీన్ని తయారు చేయడానికి ముందుగా ప్యాన్ లో కొంచెం నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ చిరోంజి బాదాం పిస్తా తర్బూజా గింజలు అందులో వేసి మెలన్ సీడ్స్ తో పాటు స్లోగా వేయించుకోండి. వేయించిన తర్వాత సన్నగా తరిగి నీరు తీసేసిన సోరకాయ తురుమిని ఇందులో వేసి ఆ నెయ్యిలో మరి కొంచెం సేపు వేయించిన తర్వాత ఫ్రెష్ గా కట్ చేసిన చిన్న చిన్న కొబ్బరి ముక్కలు అలాగే నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని వేసి పాలు పోసి చక్కగా ఉడకనివ్వండి. 10 నిమిషాల పాటు స్లోగా ఉడికిన తర్వాత ముందుగానే సోక్ చేసి పేస్ట్ చేసుకున్న బాస్మతి రైస్ పేస్ట్ ని ఇందులో కొంచెం 1-2 చెంచాలు వేసుకొని మరో 4 నిమిషాలు ఉడికిన తరువాత అందులో పంచదార వేసి కుక్ చేసుకోండి. చిక్కగా మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత కొంచెం రోజ్ ఎసెన్స్ అలాగే కుంకుమ పువ్వు వేసి దీన్ని వేడివేడిగా లేకపోతే ఫ్రిడ్జ్ లో పెట్టి కొంచెం చల్లగా తిని ఎంజాయ్ చేయవచ్చు.